हेलो व्यूअर्स वेलकम टू तेलुगु डोज़ चाल मंद वीडियो चूस्ट सब्सक्राइब डू सब्सक्राइब सपोर्ट मई चैनल मैं चैनल इंटर क्लासेस डिग्री क्लासेस लेटेस्ट अपडेट्स इंटर डीटेल्स कोर्सेस डीटेल्स इवन्नी उंटाई सो अभी मिस कावोदंटे सब्सक्राइब चेसुकोंडि इंका वीडियो फ्रेंड्स की शेयर चेयंडि सो मन की सेंट्रल नुंचि अयिते कंडीशन अभी वे लॉकडाउन अने 14 डेस्ो सेंट्रल नुंचि स्टेट स्टेट गवर्नमेंट अयिते ఇప్పుడు ఒమిక్రాన్ కేసెస్ అనేది స్పీడ్ గా పెరుగుతున్నాయి సో ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ రాబోయే 14 డేస్ లో ఎక్కువ ఉంటుంది సో మీరు నైట్ కర్ఫ్యూ పెడతారా లేకపోతే లాక్డౌన్స్ ఇంకా కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడైతే కరోనా ఎక్కువ ఉందో ఒమిక్రాన్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయో అక్కడంతా ఫుల్ లాక్డౌన్ చేయాలి ఇంకా నైట్ కర్ఫ్యూ అన్న ఏ విధంగా కంట్రోల్ చేస్తారు క్రౌడ్ ఎక్కువ కాకుండా కంట్రోల్ చేయాలి సో ఇవన్నీ కండిషన్స్ అయితే సెంట్రల్ అయితే ప్రతి స్టేట్ కి ఇవన్నీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు కరోనా కేసెస్ ఒమిక్రాన్ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను స్కూల్స్ లో గానీ ఇంకా హైదరాబాద్ లో మన తెలంగాణలో కూడా ఫస్ట్ లో 1-2 కేసెస్ ఉండే ఇప్పుడు 30+ కేసెస్ అనేవి ఒమిక్రాన్ వే అవుతున్నాయి మళ్ళీ కరోనా డిఫరెంట్ కరోనా విచార్ కేసెస్ వస్తున్నాయి ఒమిక్రాన్ కూడా ఇంక్రీస్ అవుతుంది సో స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది కేసెస్ ది సో ఇది కంట్రోల్ చేయాలంటే లాక్డౌన్ అనేది కంపల్సరీ రానున్న 14 డేస్ అయితే సెంట్రల్ నుంచి అయితే రూల్ అయితే వచ్చింది దట్ స్టేట్ కి సంబంధించిన వాళ్ళైతే కంట్రోల్ చేసుకోవాలి ఏ విధంగా అయినా సరే నైట్ కర్ఫ్యూ కానీ లేదా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఎక్కువవుతుంది సో వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఈ విధంగా కంట్రోల్ అయితే చేసుకోవాలి అని సెంట్రల్ నుంచి న్యూస్ అయితే వచ్చింది ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క 30 నుంచి 3 వరకు అసలు లాక్డౌన్ ఉంటుంది సెంట్రల్ నుంచి అని అడుగుతున్నారు సో ఇది కూడా చాలా ఇది కూడా మనం న్యూస్ లో కూడా చూసాము 30 నుంచి 3 వరకు ఇండియా అంతా సెంట్రల్ నుంచి వచ్చింది ఇండియా అంతా లాక్డౌన్ ఉంటుంది అని ఎందుకంటే న్యూ ఇయర్ వల్ల మనకి కరోనా కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో సెంట్రల్ అయితే డిసైడ్ అవుతుందంట 30 నుంచి 3 వరకు జనవరి 3 వరకు లాక్డౌన్ అనేది ఉంటుంది బట్ ఇంకా మనకి న్యూస్ లో చెప్పగానే అఫీషియల్ గా అయితే ఏ అనౌన్స్మెంట్ రాలేదు అందుకే నేను మీతో షేర్ చేసుకోలేదు సో ఒకవేళ ఆ విధంగా 3-4 డేస్ కనుక లాక్డౌన్ ఉంటే నేను మన ఛానల్ ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్ అనేవి ఇస్తాను ఇంకా మీకు ఏపీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి సో మీకు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా లేకపోతే ఏదైనా వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ చేయండి నేను ఆ వీడియోస్ ఇంకా మోడల్ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్ని మీకోసం పోస్ట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్